हाई फ्रेंड्स नेनु मी भार्गवी रघुनाथ ईरोजु वीडियो लो मीकु एग् फ्राई राइस एला चेयालो चेसि चूपिस्तानंडि इप्पुडु एग् फ्राई राइस की कावाल्सिन पदार्थालु एं लेदंडि एग् फ्राई राइस की ई चाला ईजीगा चेसुकोवच्चु मन दग्गर उन्न वेजिटबल्स मीकु इष्टं वच्चिन वेजिटबल्स वेसुकोंडि नेनैते क्यारेट ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అంతే ఉంది నా దగ్గర ఇదే వేస్తున్నాను క్యాప్సికము ఇదంతా వేసుకోవచ్చు బాగుంటుంది ఇది ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను 5 ఎగ్స్ బీట్స్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని टू टेबल स्पून आयल वेसकोनी इंदुलो की बीट चेस पेट्टुकुन्ना एग् नी वेसेसुकुंदामु इंदुलो की कोंचेम उप्पु वेसुकुंदामु కొంచెం పెద్ద పెద్దగానే మరీ చిన్న ముక్కలుగా చేసుకోకుండా పెద్ద పెద్దగానే ఉంటే మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి వెజిటబుల్స్ ఎక్కువ వేసుకోకండి అది మరీ వెజ్ ఫ్రై రైస్ అయిపోద్ది ఎగ్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకున్నాము దీన్ని పక్క ప్లేట్ లోకి తీసేసుకున్నాము ప్లేట్ లోకి తీసేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము నేను 1.5 గ్లాస్ కి వేసాను ఇది లోకి ఆవాలు ఫ్రెండ్స్ పచ్చిమిర్చి క్యారెట్ అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు చిటికెడు తుప్పు బాగా ఫ్రై చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ కారం మీకు కారం ఎక్కువైతే కారం ఎక్కువ వేసుకోండి ఎంత మీకు ఎంత తింటారో అంత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేద్దాము ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ లోకి గరం మసాలా వేస్తేనే బాగుంటుంది 1 టీ స్పూన్ సోయా సాస్ డార్క్ సోయా సాస్ ఇది ఫ్లేవర్ కోసం అంతే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సోయా సాస్ ఎక్కువ వేసుకోకండి చేదొస్తుంది అన్నం ఉడికిచి పెట్టుకున్నాను పొడి పొడిగా ఫ్రైడ్ రైస్ కి బాగా పొడి పొడిగా రైస్ ఉండాలి కొంచెం ఉడికేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అలా ఆయిల్ వేస్తే పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మనం ఈ రైస్ అందులోకి యాడ్ చేసుకుందాం బాగా అంత మిక్స్ చేసుకుందాము ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ముందే ఇలా చేసుకున్న ఎగ్ ని మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి వేసుకొని ఇంకా బాగా అంత మిక్స్ చేసుకుందాం ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకుందాం అన్ని ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మనకు బయట రెస్టారెంట్ లో ఇచ్చే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగే ఉంటుంది టేస్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి
మీకు ఈ వీడియో గిన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.